కమ్యూనిజం ఎనిజం అని నమ్మిన సిద్ధాంతం ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. దైవం లేదు, దయ్యం లేదు అన్న వారి అభిప్రాయం మారుతోంది. కమ్యూనిస్టులు భక్తి మార్గంలోకి రావడానికి రీజన్ ఏంటి? మొన్న సిపిఐ నారాయణ తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకోగా తాజాగా గద్దర్ యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. కమ్యూనిస్టులకు దేవుళ్లపై నమ్మకం పెరిగి ఆలయాలను దర్శించుకుంటున్నారా అనే అనుమానం అందరికీ వస్తోంది. దీనిపై స్పందించిన గద్దర్ మాత్రం ప్రకృతే గొప్ప దైవం, దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం పేదోళ్లను చల్లగా చూడు నరసన్న అంటూ తనదైన శైలిలో పాట పాడి దేవుడికి తన విన్నపాలు వినిపించారు. యాదగిరి నరసన్న మా బీదొల్లనందరినీ సలంగదుడనో మాయనమా నరసన్న నరసన్నమ్మా నరసన్న యాదగిరి నరసన్న నువ్వు కొండల్ల దాగుండి ఓటి మొక్కుల తీర్చే దేవుడ వంటరో నరసన్నమా నరసన్న నరసన్నమా నరసన్న యాదగిరి నరసన్న నువ్వు యాదాద్రివైనావు యాది మర్చిపోకనో మాయనమా నరసన్న మంచిగా ముక్తున్నాం అనిపిస్తుంది.